రోజాల మాజీ శాసనసభ్యుడు జంగా కృష్ణకృతి గారి మీద ఇప్పటికి 20 రోజుల క్రితం గురజాల డిఎస్పి నాగేశ్వరరావు అనేటువంటి ఆయన పోలీస్ స్టేషన్ లోనే దౌర్జన్యం చేయడం జరిగింది లాఠీ చార్జ్ చేయడం జరిగింది కృష్ణమూర్తి గారితో పాటుగా అక్కడ ఉన్నటువంటి మా జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి మీద ఎక్స్ ఎంపీపీ మీద మా పార్టీ నాయకులందరి మీద కూడా ఆ రోజు ఆయన వాళ్ళ మీద చెయ్యి చేసుకోవడం జరిగింది అదేమని అడిగితే కృష్ణమూర్తి గారి మీద కూడా ఆయన చెయ్యి చేసుకోవడం జరిగింది కారణం ఏందంటే ఆయన అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడికి కొమ్ము గాస్తా ఉన్నాడు ఆ రోజు 144వ సెక్షన్ ని ఉల్లంఘించారు అనేటువంటి ఒక నెపం మీద వాళ్ళందర్నీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేస్తే కేసు పెట్టాలా అది బెయిలబుల్ ఆఫెన్స్ కాబట్టి బెయిల్ ఇచ్చి పంపించాలా ఇదేమీ చేయకుండా అతను ప్రజా ప్రతినిధుల మీద ఆ రకంగా దాడి చేయడం చూస్తా ఉంటే పోలీసులు ఏమీ చేసినా అడిగేవాడు ఉండడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పోలీసుల చేత కొట్టిద్దాము అని చెప్పి కొట్టి భయభ్రాంతులకు గురి చేద్దాం అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి ద్వారా మరి వీళ్ళని కొట్టించడం జరిగింది కొట్టించిన తర్వాత మేమందరం కూడా మన ఐజీ గారిని కలిసాం ఐజీ గారికి ఆ రోజు జరిగినటువంటి విషయాలన్నీ కూడా మేము అక్కడ రికార్డ్ చేసినటువంటి సెల్లో ఉన్నటువంటి వాటితో సహా ఆధారాలతో సహా చూపించడం జరిగింది ఇంతవరకు ఆ డిఎస్పి మీద చర్యలు తీసుకోవడానికి కానీ మాకు అక్కడ ఎవరి మీద అయితే దాడి జరిగింది అని చెప్పామో వాళ్ళని పిలిచి విచారించడం కానీ ఏమాత్రం కూడా చేయలా గురజాలలో ఇప్పటికే ఇప్పుడే కాదు మొట్టమొదటి నుండి కూడా పోలీసులు పక్షపాత వైఖరితోటి అక్కడ దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు అక్కడ మా రామిరెడ్డి అని చెప్పి ఇడిగురాళ్ళ జెడ్పీటీసీ మీద ఇప్పటికే సుమారు 10 కేసులు దాకా ఆయన మీద అక్రమ కేసులు బనాయించడం జరిగింది నిన్నగాక మొన్న బంద్ చేస్తూ ఉంటే ఆ బంద్లో రామిరెడ్డి పాల్గొన్నాడని ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నిన్ను ఏదో కేసులో అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆయన్ని జైలుకు పంపించడం జరిగింది ఈ రకంగా అక్కడ చాలా దౌర్జన్యపూరితమైనటువంటి కార్యక్రమాలని పోలీసులు చేయడం జరుగుతూ ఉంది గుంటూరు జిల్లాలో పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరైనా సరే ఏదైనా కేసులు అక్రమ కేసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అంటే వాడు కండ వేసుకుంటేనే కేసు లేకుండా తెలుగుదేశం పార్టీ కండ వేసుకుంటేనే కేసుల నుంచి బయటికి రాకుండా రావడం జరుగుతుంది కేసులు లేకుండా ఏమాత్రం నేను తెలుగుదేశం పార్టీ కండ కప్పుకోను అన్నాడు అంటే వాడు జైలుకి వెళ్లాల్సిందే ఇప్పటికే చాలామంది మీద ఇదే రకంగా జరిగింది గతంలో గుర్వాచారి అనేటువంటి మా పార్టీ కార్యకర్త మీద ఇదే రకంగా జరిగింది అతన్ని అక్రమంగా నిర్బంధించి అతన్ని కొట్టి అతన్ని ఒప్పించుకొని తెలుగుదేశం కండవా కప్పినటువంటి విషయం అందరికీ తెలుసు మరి ఆనాడు గుర్వాచారి మీద పెట్టినటువంటి కేసు ఏమైంది గుర్వాచారి తెలుగుదేశంలో చేరాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకున్నాడు కాబట్టి ఈరోజు ఆయన మీద కేసు లేదు ఇదే రకంగా ప్రతి చోట జరుగుతూ ఉంది చాలా దుర్మార్గం జరుగుతూ ఉంది పోలీసులు అందరికీ పోలీసులే ఈ సొసైటీని మరి ఎటువంటి లా అండ్ ఆర్డర్ కాపాడాల్సింది శాంతి భద్రతల భంగం కలగకుండా చూడాల్సింది పోలీసులే ఎవరికైనా అన్యాయం జరిగితే పోలీసుల దగ్గరికి వస్తాం పోలీసుల చేత మరి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పిన తర్వాత వాళ్ళు సక్రమమైన విచారణ చేసి దోషుల మీద చర్య తీసుకోవాలి పోలీసులు అనేటువంటి వాళ్ళు ఒక నమ్మకాన్ని కలగజేయాలి ప్రజలందరికీ కూడా ఒక నమ్మకాన్ని కలగజేసి న్యాయం జరిగింది అని చెప్పి వాళ్ళు నమ్మకాన్ని కలగజేయాల్సినటువంటి బాధ్యత పై అధికారులైనటువంటి పోలీసుల మీద ఉంది కానీ ఇక్కడ సొసైటీలో ఉన్నటువంటి సగం తెలుగుదేశం పార్టీకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వ్యవస్థ మీదనే నమ్మకం కోల్పోయేటువంటి స్థితికి ఈనాడు ఉన్నటువంటి పోలీసు అధికారులు తీసుకురావడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు సొసైటీకి మంచిది కాదు వ్యవస్థకు మంచిది కాదు తక్షణమే జంగా కృష్ణమూర్తి సౌమ్యుడు జంగా కృష్ణమూర్తి మీద ఈ రకమైనటువంటి దాడి చేయడం దుర్మార్గం రెండుసార్లు శాసనసభ్యుడిగా చేశాడు మూడుసార్లు శాసనసభ్యుడిగా పోటీ చేశాడు అంతేకాకుండా ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా 2 టర్మ్స్ చేశాడు సీనియర్ పొలిటీషియను ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నేత అటువంటి వ్యక్తి మీద డిఎస్పి చేయి చేసుకున్నాడు అంటే కనీస బాధ్యత మీకు లేదా పోలీసు అధికారులుగా ఈ ప్రభుత్వానికి లేదా చర్య తీసుకోవాల్సినటువంటి పని లేదా మీరు ఏమి నమ్మకాన్ని కలగజేస్తారు ప్రజలకి ఏ రకమైనటువంటి సంకేతాలు పంపిస్తూ ఉన్నారు
మీద గనక ఎదురు తిరిగితే మేము పోలీసుల చేత కొట్టిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెబుతా ఉందని మేము భావించాల్సి ఉంటుంది స్వయంగా పోలీస్ స్టేషన్ లోనే దాడి చేస్తే కనీసం 20 రోజులు కావస్తున్నా ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం మేము ప్రైవేట్ కేసు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసినా సరే పోలీసులు ఏ మాత్రం కూడా స్పందించకపోవడం కనీసం ఏం జరిగిందని విచారించకపోవడం కూడా చాలా దారుణం దీన్ని బట్టి చూస్తుంటే ఈ ప్రభుత్వం పని చేస్తున్న తీరు ఈ ప్రభుత్వం పక్కన పోలీసులు ఎలా పని చేస్తున్నారు ఒక పక్షపాత వైఖరితోటి ఏకపక్షంగా ఈ రోజు ప్రవర్తించడం చాలా దారుణంగా ఉంది ఇది ఈ రోజు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉండొచ్చు రేపు ప్రభుత్వం మారొచ్చు అప్పుడు పరిస్థితి ఏంటి ఈ పోలీసుల పరిస్థితి ఏంటని ఇది ప్రశ్నిస్తున్నాను నిజంగా మీరు మీ ఉద్యోగాలు చేసుకోవాలంటే ఈ రోజు నిష్పక్షపాతంగా ఒక శాసన సభ్యుని పట్ల కూడా మీరు ఈ విధంగా ప్రవర్తించడం చాలా దారుణం దీన్ని జిల్లా యావత్తు కూడా ఈ రోజు ఖండిస్తున్నాం తప్పకుండా దీని మీద సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది సస్పెండ్ చేయని పక్షంలో మేము రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఆందోళన తీసుకువెళ్ళి తన మీద హైకోర్టులో సుప్రీంకోర్టులో కావాలంటే న్యాయ పోరాటం ఏ విధమైన న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పాలన ఆటవిక పాలన నడుస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం సహజంగా ఎవరికైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరి మీదైనా అక్రమంగా అన్యాయంగా దాడులు చేసినప్పుడు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతాం పోలీసులు న్యాయం చేస్తారనే భావంతో కానీ పోలీస్ స్టేషన్లోనే పోలీస్ అధికారులు ముఖ్యంగా డిఎస్పి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా సీనియర్ శాసనసభ్యుడిగా జిల్లా ప్రజలతో మమేకమైనటువంటి జంగా కృష్ణమూర్తి గారి పైన పోలీస్ స్టేషన్లోనే దాడి చేసి ఇప్పటికీ 23 రోజులు అవుతున్నప్పుడు కూడా మేము ఐజీ గారిని కలిశాం వాస్తవ పరిస్థితులు చెప్పాం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో సీసీ ఫుటేజ్ ఉంటుంది ఫుటేజ్ని తెప్పించుకొని మీరు చర్యలు తీసుకోవాలని చెప్పినప్పుడు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి అధికారులు ఈ రోజు వరకు కూడా దాడి చేసినటువంటి అధికారిని చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని తీసుకోపోవటం అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు ఏకపక్ష పాలన ఏ విధంగా సాగుతుందనే దానికి నిదర్శనంగా భావిస్తా ఉన్నాం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా దాడి చేసినటువంటి డిఎస్పీని సస్పెండ్ చేయాలా లేకుంటే సస్పెండ్ చేసేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ అధికారులు శాశ్వతంగా ఉద్యోగాలు చేయాలా మీరేదో ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని పచ్చ చొక్కాలు వేసుకొని ఉద్యోగాలు చేస్తే భవిష్యత్తులో మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాం పీసీ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయనేది దయచేసి పోలీసు ఉన్నతాధికారులు తెలుసుకోవాలని మనం చెప్తున్నాం ఒక్కటే కాదు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ అనేది ప్రజలను రక్షించవలసినటువంటి పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి పోలీస్ వ్యవస్థ కేవలం తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అణిచివేయడం కోసం ఉపయోగించినటువంటి తీరు చంద్రబాబు పరిపాలన కొనసాగుతుంది అక్కడ చట్టాలు లేవు మంచి లేదు చెడు లేదు వాళ్ళ గీసిందే గీత వాళ్ళు మాట్లాడితే చట్టంగా
ఆ ప్రాంతంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు కూడా పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తంగా దోచుకోవడం జరిగింది. అక్రమ క్వారీయింగ్, అక్రమ ఇసుక, అంతే కాకుండా కూడా ప్రైవేట్ భూములు సైతం కూడా ఆక్రమించి ప్రైవేట్ భూములు ఆక్రమించడం, యారక్కు సంబంధించి మద్యప షాపుల దగ్గర కూడా కోట్లాది రూపాయలు వసూలు చేయటం, ఎవరు కూడా మాట్లాడనే విధంగా ఆ ప్రాంతంలో కొనసాగుతున్న పరిస్థితి. ఈ విషయం అనేక పర్యాలకు కూడా పల్నాడు ప్రాంతంలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక ఉద్యమాలు కూడా నిర్వహించడం జరిగింది. మైనింగ్ సంబంధించిన అక్రమ మైనింగ్ చేస్తుంటే మైనింగ్ సంబంధించినటువంటి హైకోర్టులో పిల్లేసినటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్త, బీసీసీలకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఆచార్య గురువాచార్య గారిని కూడా పోలీసులు అక్రమంగా నిర్బంధించి కొట్టి తెలుగుదేశం పార్టీ చేసే విధం కూడా చేయటం జరిగింది. ఇసుక సంబంధించిన పరిస్థితి ఆలోచించిన అనేక చోట్ల అక్రమంగా జరిగినటువంటి క్వారీయింగ్, ఇసుక సంబంధించి కాకుండా కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లు మొత్తం కూడా ఏ విధంగా అధికారులకు సంబంధించి ఆలోచించినట్లయితే నిష్పక్షపాతంగా వ్యవహరించిన అధికారులు ఈరోజు పక్షపాత ధోరణితో కొంతమంది పోలీసు అధికారులు కానివ్వండి, రెవెన్యూ అధికారులకు సంబంధించి కానీ కొంతమంది అధికారులు కేవలం తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్న పరిస్థితులు పల్నాడు ప్రాంతంలో కనపడుతుంది. పల్నాడు ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళితే బయటకు వచ్చాక తెలుగుదేశం పార్టీ కప్పుకునేటువంటి విధంగా తయారు చేసే బాధ్యతలు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులు వారి భుజ స్కందాలపై వేసుకునేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో కనపడుతుంది. ఎందుకంటే మనం చూశారు గురుదాల జరిగిన సంఘట సభ్య సమాజం సిగ్గుతో తలంచుకోవాల్సిన అవసరం. ప్రజాప్రతినిధిగా నేను కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి 2 పర్యాలు శాసనసభ్యులుగా చేశాను. ప్రతి గ్రామానికి సంబంధించి కానీ ప్రతి ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళతో అవినాభావ సంబంధం ఉంది. అధికారులు ఉన్నప్పుడు ఉన్నాను, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా నేను అక్కడ ఉన్న శాసనసభ్యులుగా ఉన్నప్పటికి కూడా కనీసం శాసనసభ్యులు చేసినటువంటి విధంగా కాకుండా ప్రజాప్రతినిధులందరూ సైతం కూడా ఆ రోజు జరిగిన సంఘటన చూసినట్లయితే ఒకవైపున కేవలం కావాలని కొంతమంది అధికారులు, తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పలికినటువంటి అధికారులు ఏమాత్రం గల అక్కడ సభ జరిగినట్లయితే, వేదిక జరిగినట్లయితే ఎర్రబద్రేని శ్రీనివాసరావు గారి యొక్క భాగవతం, తెలుగుదేశం పార్టీ యొక్క భాగవతం బయటపడుతున్న ఉద్దేశంతో వేదికని జరగనీయకుండా కొంత అధికారులు చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట మాచల శాసనసభ్యులకు సంబంధించి, గురజాల శాసనసభ్యులకు సంబంధించినటువంటి జరిగిన సంఘటన. ఎందుకంటే ఆ రోజున ఆరోపణలు చేయటం, పుష్కర గ్రాంట్కు సంబంధించినటువంటి అవినీతి ఉంది, అవినీతి జరిగింది కాబట్టి ఆ అవినీతిని నిరూపించాలన్నటువంటి ఆరోపణలు చేయటం, ఆ ఆరోపణలకి సంబంధించినటువంటి నేను కూడా ఆరోపణలు ఎదుర్కొంటాను తప్పనిసరిగా కూడా ఒక వేదిక తీసుకోవటం జరిగింది. నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఏమాత్రం కనుక ఈ ప్రభుత్వానికి కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి సంబంధించి కానివ్వండి, ఆ తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలిచినటువంటి పోలీసు వ్యవస్థలకు కొంతమంది అధికారుల సంబంధించి చిత్తశుద్ధి ఉన్నట్లయితే హేమాన్ వేదిక దగ్గరకు వచ్చేసి మాట్లాడించాల్సిన అవసరం ఉంది. కానీ మార్చర్ల శాసనసభ్యుడు మార్చర్లు అరెస్ట్ చేసి, గురజాల శాసనసభ్యుడు ఇప్పుడు గుంటూరులో ఉంటే గుంటూరులో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఆలోచించమని కూడా మీకు మనవి చేస్తున్నాను. గుంటూరులో అరెస్ట్ చేయకుండా పిడుగురాళ్ళ దాకా తీసుకురావటం జరిగింది. మేము అడిగాం, ఎందుకంటే ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం, మేము కూడా అనేకమైన ఆరోపణలు చేశాం. ఒకవేళ కనుక మార్చర్ల శాసనం అరెస్ట్ చేశారు కాబట్టి ఆ ఆరోపణలు మేము రుజువు చేస్తాం, తప్పనిసరిగా ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి, మేము కూడా వేదిక దగ్గరకు వస్తామని చెప్పినప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయటం జరిగింది. మేము ఒకటే అడిగాం, మార్చర్ల శాసనం అరెస్ట్ చేసినప్పుడు గురజాల శాసనసభ్యుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెబితే, అప్పుడు పల్నాడు ప్రాంతం మొత్తం కూడా 144 సెక్షన్ పెడితే పిడుగురాలు వచ్చేటువంటి శాసనసభ్యులకు సంబంధించిన ఎర్రబద్రేని శ్రీనివాసరావు గారిని, దాదాపు 400-500 మంది సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తలు, 25 మందికి సంబంధించిన సిబ్బందితో ఊరేగింపు చేసుకుంటూ వచ్చేసి ఉన్నటువంటి ఆఫీసుకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి మేము ఉన్నటువంటి ఎర్రబద్రేని శ్రీనివాసరావు అరెస్ట్ చేశారని మాట్లాడటం అనేది చాలా అప్రజాస్వామిక విధానం. ఎందుకంటే 144 సెక్షన్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉంది, కానీ అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కాదు. అనేకమైన అరాచకాలు జరుగుతున్నాయి. నేను ఒకటే మనవి చేస్తున్నాను, అధికారం శాశ్వతం కాదు, అధికారులు ఏమాత్రం కనుక వివరపాటు ఉండబోయట్లయితే ప్రజల పరిస్థితి ఏంటి, ప్రజల మాన ప్రాణాలు కాపాడుతున్నటువంటి పోలీసు వ్యవస్థలను కొనబోతున్న అధికారులు, ప్రజలకు రక్షించగలిసిన అధికారులు
మాలాంటి ప్రజా ప్రతినిధులపై దాడి చేసే పరిస్థితి ఉంటే వ్యవస్థ ఎటుపోతుందో ఆలోచించమని కూడా మనం చేస్తున్నాం. అందుకే ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం గాని స్పందించి వెంటనే డిఎస్పీ నాగేశ్వరరావు గారిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన మీద విచారణ జరపండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, క్రిమినల్ కేసు బుక్ చేయాల్సిన అవసరం కూడా డిమాండ్ చేస్తాం. అకారణంగా ఆ రోజున మేము మమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయగానే మేము స్టేషన్లో కూర్చున్నాం, మేము రోడ్డు మీద ఉంది రాస్త్రోకం చేయలేదు, రోడ్డు మీద ధర్నా చేయలేదు, లేకపోతే పోలీసు మీద ఎదురు తిరిగి మేము ఏదైనా అనేకమైనటువంటి అసాధారణ కార్యక్రమాలకి మేము పాల్పంచలేదు. అధికారులు పోలీస్ స్టేషన్లో కష్టంలో ఉండడం మీదనే ఏకదాటిగా వచ్చి దౌర్జన్యంగా దాడి చేయటం చాలా అమానుష చర్య. మా జడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి గారిని కొట్టారు. అక్కడ ఉన్నటువంటి మాజీ మండల ప్రెసిడెంట్ అయినటువంటి ఎంపీపీ గారికి సంబంధించి లాఠీ తీసుకొని కొట్టినప్పుడు నేను అడిగాను, ఎందుకు కొడుతున్నారు డిఎస్పీ గారు, పట్టాల్సిన అవసరం ఉంది, మీ కష్టంలో ఉన్నాం, మీరు కాబట్టి మీ ఇష్టం వచ్చిన సెక్షన్లు పెట్టుకోండి, అరెస్ట్ చేయండి, కానీ పడటానికి వీలేదని చెప్తే నా మీద కూడా మాటలు మాట్లాడుతూ నువ్వు తట్టేసుకున్నావని వ్యక్తిగతంగా అనేక దూషణలు చేస్తూ కూడా నా మీద కూడా చేంజ్ చేసుకో జరిగింది. ఇది ఈరోజు సభ్య సమాజం మొత్తం ఈరోజు నాకు జరిగింది కాదు. ఇది ఒక ప్రజాప్రతినిధికి సంబంధించి మేమైనా అక్రమంగా అన్యాయం కనుక పోలీసులు మేము తిరగబడతాం, లేదా అక్రమంగా అన్యాయకంగా అసాంఘిక కార్యక్రమాలు పాల్పడినప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, తగిన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఈ విధంగా ఒక తెలుగుదేశం పార్టీ కోసం, ఒక శాసనసభ్యుల కోసం, వాళ్ళ డబ్బు కోసం, వాళ్ళ హోదా కోసం, వాళ్ళ ఉద్యోగుల ప్రమోషన్ కోసం ఈ విధమైన నీచాతీతమైన చర్యలు పాల్పడుతుంది తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే డిఎస్పీ గారిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డిఎస్పీ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి తగినటువంటి క్రిమినల్ చర్యలు చేపట్టాలా, చేపట్టే అంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఉద్యమిస్తుందని కూడా హెచ్చరిక చేస్తుంది.